వైఎస్ఆర్సీపీ ప్రపంచం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇంకా రాజనాల కాలంలోటి చంద్రబాబు నాయుడు యొక్క తెలివితేటలు ఆ టైప్ లో ఉన్న ఆలోచనలు మానుకోండి. ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఒక హేట్రెడ్ గా ట్రీట్ చేస్తూ పోయే కాలాన్ని మానుకోండి. ఈ రోజు వ్యవస్థ కులాలకు మతాలకు ప్రాంతాలకు సంబంధం లేకుండా వారి జీవన పురోగతి ఏ విధంగా సాగుతుందనే పద్ధతిలో పోతున్నారు. వాటిని గౌరవించాల్సిన అవసరం ఉంది. అది ఎంతటి వారైనా సరే జనమే దేవుళ్ళు, ప్రజలే దేవుళ్ళు. అదే నాకు ఇప్పుడు పంపించినారు. అదే ఇంకెక్కడ ఇంకెక్కడ కాలంలో ఉన్నారు. ఇంకెక్కడ వ్యక్తిగత పూజలు పోయినాయి, కాలాలు పోయినాయి. నేను అంటే చెప్పేది ఎందుకంటే కాలానుగుణంగా పోవాలి అని చెప్పేసి నేను అతను అక్కడ కూడా చెప్పినది కూడా. దాంట్లో నాకేం వేరే ఇంటెన్షన్స్ లేదు, ఏంది లేదు. ఒకసారి ఒక ఒక ప్రాంతంలో ఇచ్చిన తర్వాత సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అందుకు అది చెప్పాను. ఈరోజు మొత్తం ధర్మవరంలో చూస్తే టీడీపీ 27 చోట్ల పోటీ చేసింది, 10 వార్డులు యూనానిమస్ అయినాయి కాబట్టి. బీజేపీ 13, జనసేన 11, సిపిఐ 1, సిపిఎం 1, ఇండిపెండెంట్లు 10, కాంగ్రెస్ 2 చోట్ల పోటీ చేస్తే వాళ్ళకు వచ్చిన ఓట్ షేర్ వైఎస్ఆర్సిపికి 41,000, టీడీపీకి 12,000 రౌండ్ ఫిగర్ చెప్తున్నా. బీజేపీ జనసేన పోటాపోటీగా ఫైట్ చేయడం జరిగింది. బీజేపీకి 13 వాళ్ళలో 2,051 ఓట్లు, జనసేనకు 11 వార్డులలో 2,050 ఓట్లు, ఇండిపెండెంట్లకు 1,175, మొత్తం 10 మందికి కలిపి. ఇది ఇంతకుముందు చెప్పినది 10 మందికే పరాజా. కాంగ్రెస్కి ఈసారి మంచి మెజార్టీనే వచ్చినాయి, తెచ్చుకున్నారు. 2 వార్డులలోనూ కలిపి 129 ఓట్లు వచ్చినాయి, మంచి ఓటు శాతం తెచ్చుకున్నారు. సిపిఐ సిపిఎంకి 2 కలిసి 846 వచ్చినాయి, 100 849 ఓట్లు వచ్చినాయి. ఇన్వాలిడ్ 3,527 ఓట్లు ఇన్వాలిడ్ కావడం జరిగింది. ధర్మవరంలో 75% ఓట్ షేర్ ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో 75% ఓట్ షేర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపాదించింది. భవిష్యత్తులో కూడా మరింత బాధ్యతాయుతంగా అవర్ ఓన్లీ ఇంటెన్షన్ ఇస్ కరప్షన్ ఫ్రీ సొసైటీ, ప్రజలకు యాక్సెసిబుల్గా డెవలప్మెంట్ వెల్ఫేర్ ప్యారలల్గా అందాలి అనేది మా యొక్క ఆలోచన. డెఫినెట్గా ఆ విధంగా అడుగులు వేస్తాము. అండ్ ప్రజలు ఇచ్చిన మాకు, వివిధ వర్గాలు ఇచ్చిన వారు మా అందరికీ కూడా, సహకరించిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మాకు ఓటు వేసి ఈ దీనికోసం కష్టపడినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా ఒక బ్యూటిఫుల్ వెల్ఫేర్ స్కీమ్స్లలో ఒక వాలంటీర్లను వ్యవస్థ ద్వారా పారదర్శకంగా అందించినటువంటి పథకాలు అందించడం ద్వారానే ఇవన్నీ కూడా వాలంటీర్స్కి, సచివాలయ సిబ్బందికి, ఈ కరప్షన్ ఫ్రీ సొసైటీకి కోసం తోడ్పడిన వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు ఓటు వేసిన వారికి, మాకు ఓటు వేయని వారికి కూడా ధన్యవాదాలు. ఎందుకు మాకు ఈ 11,000 మంది కూడా వేయలేకపోయినారు ఓటు అనేది కూడా మేము సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. లోకల్గా మా కౌన్సిలర్ తప్ప మేము వాళ్ళకి ఏ విధంగా
అన్యాయం చేసినామా. ఎందుకంటే లైఫ్ ఈజ్ కంటిన్యూస్ లర్నింగ్ అన్నమాట. రోజు ఒక కొత్త పాఠం నేర్చుకుంటూనే పోతూ ఉండాలి, లేకుంటే మనం ఎదగలేము. ఐ కెన్ సే ఓన్లీ వన్ థింగ్, గెలిచినా ఓడినా నా వెంట నిలిచి నడిచిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఇన్ని అభ్యర్థులందరికీ, ఎందుకంటే నాకు ఒక డ్రీమ్ వీళ్ళను ఒకసారి చేసి చెయ్యాలా, వీళ్ళు నా కష్టకాలంలో ఉన్నారని ఆ డ్రీమ్ నెరవేర్చినాను. వాళ్ళు కూడా అంతే బాధ్యతాయుతంగా పనిచేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్లో 92% మేము గెలవడం జరిగింది. మిగతా చోట్ల ఏం పొరపాట్లు జరిగినాయి కూడా మేము సరి చేస్తుంటున్నాం. డెఫినెట్గా ఇంత వెల్ఫేరు అంతా అందుతున్నప్పుడు రాబో కాలానికి ఈ ఓట్ షేర్ని ఇంకా మరింతగా పెంచుకోవాలనేది మా ఆలోచన. దీంట్లో నేను క్లియర్గా చెప్తున్నాను, మాకు వేరే పార్టీ వాళ్ళనేది నెగ్లిజిబుల్. మేము ఎలక్షన్లప్పుడే తప్ప రాజకీయం, మిగతా టైంలో రాజకీయాల గురించి ఆలోచించం. ఆ కల్చర్ రావాలి ఇక్కడ. ఎలక్షన్లప్పుడు మాత్రమే రాజకీయం చేయాలి, రాజకీయాల గురించి ఆలోచించిన తర్వాత దిన డైలీ కూడా ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా ఆలోచన రావాలి, ఆ పాజిటివ్నెస్ రావాలి. కాబట్టి ఆ విధంగా అడుగులు వేస్తాము. డెఫినెట్గా ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇంత మ్యాండేట్ స్టేట్ వైడ్గా కూడా, అసలు చంద్రబాబు గారి స్పీచెస్ అయితే దంచేసినాడు అట్లే. తిట్టి ఏడన్నా ఓటు అడగల కానీ తిట్టి దాని మీద ఇది చేసినాడు. నీకు ఇది పాలిటిక్స్లోనే కొత్త ట్రెండ్ అన్నమాట, ప్రొవొకేషన్ అండ్ హెట్రేట్ స్పీచెస్. ఎన్ని అంతకుముందు చేసినా బాలకృష్ణ గారు కూడా పాపం హిందూపురున్న అడ్డా అనుకునేవాళ్ళు కూడా, నందమూరి అడ్డా అనుకునేవాళ్ళు కూడా అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. ద రీజన్స్ ఆర్ డిఫరెంట్. ఏమేమి ప్రజల ఆలోచన తగ్గట్టుగా పోతూ ఉండాలి. మేము దేవుళ్ళము, మేము అన్నిటికీ అతీతము అనేది ఎక్కడా లేదు, ఆ కాలం పోయింది. సో ప్రజలే దేవుళ్ళు, ఆ విధంగా నడుచుకోవాలని మా కౌన్సిలర్లకు, మా సర్పంచులకు చెప్తున్నాం. డెఫినెట్గా రాబో కాలంలో మరింతగా ప్రజల్లో దూసుకొని వెళ్ళి పార్టీ యొక్క సంక్షేమం కానీ అన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి తెలియజేశారు. ఎలక్షన్లప్పుడు మాత్రమే రాజకీయం చేయాలి, రాజకీయాల గురించి ఆలోచించిన తర్వాత దిన డైలీ కూడా ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా ఆలోచన రావాలి, ఆ పాజిటివ్నెస్ రావాలి. కాబట్టి ఆ విధంగా అడుగులు వేస్తాము. డెఫినెట్గా ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇంత మ్యాండేట్ స్టేట్ వైడ్గా కూడా, అసలు చంద్రబాబు గారి స్పీచెస్ అయితే దంచేసినాడు అట్లే. తిట్టి ఏడన్నా ఓటు అడగల కానీ తిట్టి దాని మీద ఇది చేసినాడు. నీకు ఇది పాలిటిక్స్లోనే కొత్త ట్రెండ్ అన్నమాట, ప్రొవొకేషన్ అండ్ హెట్రేట్ స్పీచెస్. ఎన్ని అంతకుముందు చేసినా బాలకృష్ణ గారు కూడా పాపం హిందూపురున్న అడ్డా అనుకునేవాళ్ళు కూడా, నందమూరి అడ్డా అనుకునేవాళ్ళు కూడా అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. ద రీజన్స్ ఆర్ డిఫరెంట్. ఏమేమి ప్రజల ఆలోచన తగ్గట్టుగా పోతూ ఉండాలి. మేము దేవుళ్ళము, మేము అన్నిటికీ అతీతము అనేది ఎక్కడా లేదు, ఆ కాలం పోయింది. సో ప్రజలే దేవుళ్ళు, ఆ విధంగా నడుచుకోవాలని మా కౌన్సిలర్లకు, మా సర్పంచులకు చెప్తున్నాం. డెఫినెట్గా రాబో కాలంలో మరింతగా ప్రజల్లో దూసుకొని వెళ్ళి పార్టీ యొక్క సంక్షేమం కానీ అన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి తెలియజేశారు.